శ్రీమతి నమః. ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏం చేయాలో అర్థం కాదు, ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఎందుకంటే అంతకుముందు వరకు మనం ఎన్నో పూజలు వ్రతాలు అవన్నీ చేసేసి ఉంటాం. ఎన్ని చేసినా ఫలితం కనిపించకపోయేసరికి ఏం చేసినా ఫలితం ఉంటుందిలేని నిరాశకే వచ్చేస్తాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ వ్రతాన్ని గనక శ్రద్ధగా నియమబద్ధంగా చేసినట్లయితే ఎటువంటి కష్టమైనా సరే దూరం అయిపోతుంది అని చెప్పి గణేష పురాణంలో చెప్పబడింది. అసలు ఈ వ్రతం ఏంటో తెలుసుకునే ముందు అమ్మవారి పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి నెలలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోష కాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజునే సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకుంటాం అన్నమాట. ఈ వ్రతాన్ని ఆచరిస్తే జరగని పని అంటూ లేదు. ఈ వ్రతాన్ని 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 11 నెలలు కానీ, 21 నెలలు కానీ ఆచరిస్తారన్నమాట. ఈ వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున ఏం చేయాలి? స్నానం చేసేసిన తర్వాత గణపతిని పూజించి ఒక ఎరుపు గుడ్డ కానీ తెలుపు గుడ్డ కానీ, అంటే జాకెట్ పీసులు అమ్ముతూ ఉంటారు కదా, అది తీసుకుని చక్కగా పసుపు కుంకుమ పెట్టాలి. అది కాటన్ది తీసుకోవాలన్నమాట. ఆ గుడ్డని గణపతి ముందు పెట్టాలి. మరి గణపతిని ఎలా తయారు చేసుకోవాలి? మట్టితో కానీ లేదు అంటే పసుపుతో కానీ తయారు చేసుకోవాలన్నమాట. ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద ఈ గణపతిని ఉంచి మనం ఏదైతే గుడ్డను తీసుకున్నామో ఆ గుడ్డను కూడా స్వామివారి ముందు ఉంచి నమస్కారం చేసుకుని 3 దోసిళ్ళు కానీ లేదు అంటే 3 గుప్పిళ్ళు కానీ బియ్యాన్ని అందులో వేయాలి. 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ ఉంచి తమలపాకులను కూడా అందులో ఉంచి నమస్కారం చేసుకుని మనసులో కోరికను ఒకసారి తలుచుకుని మూట కట్టుకోవాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదు అంటే పళ్ళని నివేదన చేయాలి అన్నమాట. గణపతి ఆలయానికి వెళ్ళి 3 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ ప్రదక్షిణ చేయాలి. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ధవాధవా మన పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదు. నిండు కుండ మన తల మీద పెట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తామో, గర్భిణీ స్త్రీ ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అలా ప్రదక్షిణ చేయాలన్నమాట. ఆ తర్వాత గరికని సమర్పణ చేసుకోవాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత దీపం వెలిగించి స్వామివారికి పూజ చేసి సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు తగిలిన పదార్థాలను కానీ తినకూడదు అని చెప్పి చెప్తారు. మరి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అల్పాహారం తీసుకోండి, ఇంకా తప్పకపోతే పళ్ళు ఫలాలు తీసుకోవచ్చు. మీరు ఎన్ని నెలలైతే చెయ్యాలి అని అనుకున్నారో అలా సంకటహర చవితికి చెయ్యాలి. చంద్రోదయం అయిన తర్వాత ఏం చేయాలి? నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రుడికి కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించి మామూలుగా భోజనం చేయాలి. ఈ నియమం అంతా పూర్తయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామివారికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఎప్పుడు మనం ముందు ముడుపు కట్టేస్తాం కదా, మనం ఎన్ని నెలలు చేసుకుంటాము అని మొక్కుకుంటామో అన్ని నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ బియ్యంతో పొంగలి చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఏ కోరికైనా సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తారు. ఈ వ్రతాన్ని మొత్తం ఆచరించలేము అని అనుకునేవాళ్ళు ఉపవాసం చేసి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని దర్శించుకున్నా సరిపోతుంది. ఉపవాసం చెయ్యలేని వాళ్ళు అంటే ఉపవాసం మేము ఉండలేము అని అనుకునేవాళ్ళు ఆ రోజు అల్పాహారం కానీ పళ్ళు కానీ తీసుకుని 21 సార్లు సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అలాగే ఈ వ్రతమంతా చేసిన తర్వాత సంకటహర చతుర్థి గొప్పదానాన్ని తెలియజేసే కథ మనకి బయట షాపుల్లో దొరికితే పుస్తకాలు, ఆ పుస్తకాన్ని కొనుక్కుని ఈ కథ అంతా చదువుకుని ఒకసారి నమస్కారం చేసుకోవాలన్నమాట. అయితే రేపు 25వ తారీఖున ఈ సంకటహర చవితి మంగళవారం నాడు వస్తుంది, అందుకే అంగారక చతుర్థి అంటారు. సంకటహర చవితి మంగళవారం రావటం చాలా విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. ఈ అంగారక చవితి రోజున గనక గణపతిని పూజిస్తే జాతకంలో కుజదోషాలు పోతాయి, అలాగే సంకటాలు కూడా తొలగిపోతాయన్నమాట. సంకటహర గణపతి అన్ని భయాలను నివారించేవారన్నమాట. కుజుడి చేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడి చేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం మనకి చెప్తుంది. వరద గణపతి పూజేమో శుక్ల చతుర్దశిలో చేస్తారు. సంకష్టహర గణపతి పూజేమో
కృష్ణ చతుర్థిలో చేస్తారనమాట. వాటిల్లోనూ మంగళవారం నాడు గనక కృష్ణ చతుర్థి వచ్చింది అని అనుకోండి, మరింత ముఖ్యమైనది. దానినే అంగారక చతుర్థి అని చెప్పి పిలుస్తారు. రేపు ఇరవై అంగారక చతుర్థి. ఈ వ్రతాన్ని ఎవరు చెయ్యాలి అంటే, మనసులో మీకు ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా సరే సంకల్పం చేసుకుని ఈ పూజ చెయ్యొచ్చు, ఎవరైనా చెయ్యొచ్చు. అయితే ముఖ్యంగా కుజదోషం ఉన్నవాళ్ళు చేస్తారు, సంతానం లేని వాళ్ళు చేస్తారు, అలాగే ఉద్యోగంలో పైకి మేము రాలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేస్తారు. బంధువులు దూరమైపోతే వాళ్ళు తిరిగి కలవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వివాహాలకు ఏవైనా ఆటంకాలు వస్తే ఆ ఆటంకాలని తొలగించేదిగా కూడా ఈ వ్రతం గురించి చెప్తారు. అసలు వాళ్ళు వీళ్ళు అనే భేదం లేకుండా అందరూ ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఏ కోరికతో ఈ వ్రతాన్ని చేసినా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ వ్రతాన్ని చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, పూర్తి శరణాగతి చెయ్యాలి. ప్రారంభించే ముందే ఎన్ని రోజులు చెయ్యాలి, అసలు తీరుతుందా లేదా, ఎప్పుడు తీరుతుంది అనే అనుమానాలతో చేస్తే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితమే లేదు. పూర్తి శరణాగతితో ఈ వ్రతాన్ని చేస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం ప్రారంభించాలి. మనం ఏదైనా వ్రతం కానీ పూజ కానీ చేస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏదైనా నా జీవితం గడిచిపోయింది కానీ ఇకపై ఏ తప్పు చేయకుండా ధర్మబద్ధంగా ఇంకొకరికి సహాయం చేస్తూ నేను బ్రతుకుతాను అని చెప్పి భగవంతుడికి మాట ఇవ్వడం అన్నమాట వ్రతం చేయటము అంటే. అలా మాట ఇచ్చి వ్రత విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే చాలామందికి షోడశోపచార పూజా విధానం రాదు. అలా షోడశోపచార పూజా విధానం రాకపోతే గణేశుణ్ణి పెట్టుకున్న తర్వాత ధూపదీప పుష్పాలంకరణ చేసి గరికతో పూజ చేసి ఆ పూజ చేస్తున్నంతసేపు గణేశ ద్వాదశ నామ స్తోత్రం ఉంటుంది, అది కానీ సంకటమోచన గణేశ స్తోత్రం ఉంటుంది, అది కానీ గం గణపతయై నమః అని ఒక 45 నిమిషాల పాటు కానీ అక్కడ కూర్చుని పూజించి అప్పుడు మనం స్వామివారికి నివేదన సమర్పణ చేసుకోవాలి. కుడుములు కానీ పాయసం కానీ అలాగే ఉండ్రాళ్ళు కానీ సమర్పణ చేసుకోవాలి. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుని అక్కడ చంద్రుడికి కూడా నమస్కారం చేసుకుని నైవేద్యం పెట్టుకుని మళ్ళీ లోపలికి వచ్చి మా కష్టాలన్నీ తొలగించు అని చెప్పి గణేశుడికి నమస్కారం చేసుకుని సాయంత్రం భోజనం చేయాలన్నమాట. ఇది స్వామివారి వ్రతం చేసుకునే విధానం. అయితే మొదటిసారి మాత్రం ఒక సద్బ్రాహ్మణ్ణి పిలిపించుకుని వ్రతం చేయించుకోండి. ఎందుకంటే వ్రత విధానాలన్నీ చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. మీరు మొక్కుకున్న అన్ని నెలలు మీకు స్తోమత ఉంటే గనక సద్బ్రాహ్మణ్ణి పిలిపించి చేయించుకోండి. ఒకవేళ లేకపోతే మొదటిసారైనా సరే ఆయన్ని పిలిపించి చేయించుకుని ఆయనకి దక్షిణని సమర్పణ చేసుకుని మిగతా సార్లు అన్నీ కూడా మీరు ఇంట్లో చేసుకున్నా సద్బ్రాహ్మణుడికి మాత్రం వ్రతం అయిపోయిన తర్వాత దక్షిణని సమర్పణ చేసుకునే తీరాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే దక్షిణ సమర్పణ చేసుకోకుండా చేసే ఏ పూజ కానీ ఏ వ్రతం కానీ ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పి మనకి దక్షిణాదేవి కథలో వస్తుంది. ఈ వ్రత విధానం చేసుకునే పుస్తకం మనకి బయట దొరుకుతుంది, ఆ పుస్తకాన్ని కొనుక్కోండి. ఆ పుస్తకాన్ని కొనుక్కొని చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, పాపం ఎంతో కష్టపడే పుస్తకాలని రాస్తారు, వాళ్ళకి కూడా ఒక విధంగా మనం ప్రోత్సహించినట్లు ఉంటుంది. అప్పుడు ఇలాంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయి అంటే అవన్నీ అందరికీ తెలుస్తాయి. కాబట్టి ఆ పుస్తకాన్ని కొనుక్కొని చదవగలిగి చేయగలిగిన వాళ్ళు ఆ విధంగా చెయ్యొచ్చు. లేని వాళ్ళు ఉపవాసం ఉండి నమస్కారం చేసుకుని సంకట గణేశ గణపతి స్తోత్రాన్ని 21 చదివి మళ్ళీ సాయంత్రం చంద్రుడికి నమస్కారం చేసుకుని పూజ ముగించవచ్చు. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేమండి కానీ పూజ చెయ్యాలి అని అనుకుంటున్నాము, మాకు అనారోగ్యం అందుకే మేము పూజ చెయ్యాలి కానీ ఉపవాసం ఉండలేము అని అనుకునేవాళ్ళు కూడా 21 సంకటమోచన గణేశ స్తోత్రాన్ని చదివినట్లయితే ఈ గణేశ చతుర్థి పూజ చేసిన ఫలితం వస్తుంది అన్నమాట. ఎన్ని నెలలైతే మీరు పూజ చెయ్యాలి అని అనుకుంటారో, మీరు పూజ మొదలెట్టిన రోజు నుంచి మీరు ఎంతవరకు మొక్కుకుంటారో ప్రతిరోజు కనీసం 1-5 నిమిషాలైనా సరే దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుని రండి. ఆడవాళ్ళకి అడ్డు వస్తుంది, అడ్డు వచ్చినప్పుడు మరి ఎలాగా అని అనుకుంటారు. అడ్డు వచ్చింది అని అనుకోండి, ఆ అడ్డు వచ్చిన నెల లెక్కలోకి తీసేసి ముందు ఒకసారి చేసాము అని అనుకోండి, ఒకసారి చేసిన తర్వాత అడ్డు వచ్చింది అని అనుకోండి, ఆ
తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేస్తే ముందుది కూడా లెక్కలోకి వస్తుంది. కాబట్టి అయ్యో మాకు అడ్డొచ్చింది, మేము చేయలేకపోయామనే బాధ అక్కర్లేదు. ఎటువంటి దోషాన్నైనా పోగొట్టేవాడు వినాయకుడు. కాబట్టి మనం ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు మనకి విఘ్నాలు తరచుగా వస్తే ఈ పూజ చేశాము అంటే మంచి ఫలితం ఉంటుంది. స్వామివారికి పూజ చేసేటప్పుడు ఏ పుష్పాలని వాడాలి అని అడుగుతారు. మందార పువ్వులు కానీ ఎరుపు రంగుల పువ్వులు కానీ వాడితే శ్రేష్టం. అవి దొరకలేదు అని అనుకోండి, నమస్కారం చేసుకోవడదు. ఏదైనా సరే శ్రద్ధగా భక్తిగా చేస్తూ ధర్మాచరణ పాటిస్తున్నంతసేపు మనకి మంచి ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంగారక చతుర్థి రోజు పూజ చేసేస్తాం కదా, పూజ చేసేసిన తర్వాత మర్నాడు మళ్ళీ ఏం చేయాలి అంటే ఒకసారి గణేశుడికి పూజ చేసి అప్పుడు వ్రతాన్ని ముగించాలన్నమాట. అప్పుడు వ్రతం ముగించినట్లు అవుతుంది. అప్పుడు మనం మట్టితో ప్రతిమ చేసుకుంటాం కదా, అది కానీ పసుపుతో ప్రతిమ చేసుకుంటాం కదా, అది కానీ తీసుకువెళ్ళి నిమజ్జనం చేసి నమస్కారం చేసుకుంటే అంగారక గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలగటం మాత్రమే కాకుండా అనారోగ్యం తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుంది, దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది, ఏ ఆటంకాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.